Kuyya Talks previous video oka top comment vachindandi idi only ammailani adagalante okay ammailani adugutanu guys welcome to Kuyya Talks Kuyya Talks previous video lo oka bold question undi idi ammailani adagalante abbailani kuda adagalante so definitely ammailani adugutha question Kuyya Talks previous video lo oka bold question vachindi so idi only ammailani adagalante eppudu chusina ide panra koncham kuda bore kodada మీ అండర్ వేర్ వేసుకుంటారా? ఆ వేసుకుంటాం. వేసుకుంటా బ్రో. చూపెట్టండి బ్రో. చూసుకో. మీరు నాకు ఏం కనబడతలేదు. నాకేం కనపట్టలేదు. నాకేం కనపట్టలేదు. వేసుకోకుండా ఉన్నావు ఎప్పుడన్నా? ప్రెజెంట్ అయితే ఇప్పుడు వేసుకోలే. ఓ మై గాడ్! ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ముందుకు వేసుకోలేదు బ్రో ఇప్పుడు. లేస్తుందని. లేస్తానని చెప్పేసి వేసుకోలేదు. అది వేసుకుంటే లేసలే బ్రో ఈ మధ్య. అది వేసుకుంటే లేసలే బ్రో ఈ మధ్య. అంటే ఊగులాడుతుంది. అంటే ఊగులాడుతుంది. ఏం ఊగులాడుతుంది? ఊగులాడుతుంది చెప్పు. ఏం చెప్తా మా నాగ? ఏం ఊగులాడుతుంది చెప్పు. సుళ్ళు ఊగులాడుతురా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే సెకండ్ అండి. ఎలాంటి హస్బెండ్ రావాలనుకుంటున్నావు? నేనా? లైక్ మై ఫాదర్. అదేంట్రా ఆ పిల్ల పైశాచిక భాష మాట్లాడుతుంది ఏంటి? మా డాడీ లాగా చూసుకునే వాళ్ళు కావాలి. ఐ థింక్ వాట్ ఓ వాట్. ఏం సైజ్? సైజ్ ఏం సైజ్ చెప్పండి. సైజ్ హైట్ ఉండాలి. హైట్ ఉండాలి. ఎంత ప్రభాస్ అంటే హైట్? మీ లేరే వేసేసాడు. బాగా వేసేసాడు. సాటిస్ఫాక్షన్ గురించి సైజ్ ఇస్ ఇంపార్టెంట్ అన్నారు. అదా అయితే మరి నార్మల్ నార్మల్ ఉన్నా పర్వాలేదు. అంటే పర్వాలేదు అని నేను చెప్పట్లేదు. ఓకే సాటిస్ఫై చేసేలా ఉంటే చాలు అంతే. సాటిస్ఫై చేసేలా ఉంటే చాలు అంతే. చూడండి అబ్బా బాగున్నారు అబ్బా. సో సెక్షువల్ ఫీలింగ్స్ వస్తున్నాయి అమ్మాయి. అమ్మాయిలు కూడా అట్లా ఉంటుందా? అబ్బాయి బాగున్నారు అంటే సెక్షువల్ ఫీలింగ్ వస్తున్నా, లేకపోతే ఏ అబ్బాయి అయినా పర్వాలేదు నాటి ప్రాబ్లం? అరే ఏంట్రా ఇది? మీకు ఎలాంటి భర్త రావాలి? ఐ మీన్ లైక్ వర్జిన్ అబ్బాయి రావాలనుకుంటున్నా, లేకపోతే మొత్తం ఎక్స్పీరియన్స్ ఉన్న అబ్బాయి రావాలనుకుంటున్నా? వర్జినల్ అబ్బాయి రావాలండి, ఎందుకంటే పెళ్లి కాలేదు కాబట్టి. పర్లేదు, ఇవాళ రేపలు ఎవరం చూస్తలేదు వర్జిన నాన్ వర్జిన అని. కరెంటు పోలికి చీర కట్టినా చాలు, కంట్రోల్ చేసుకోలేవా? వర్జిన్ ఉండాలి ఎందుకు అంటే సెకండ్ హ్యాండ్ మాకెందుకు? కొంచెం కండబట్టు చేసుకుంటే సుఖపడతాడు. ఇలా టేబుల్ మీద కూర్చో. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపం చేయడంలో ఎదవ సిగ్గు. అమ్మాయిలకైతే తెలిసిపోతుంది అమ్మాయి వర్జినాలు లేరా అని చెప్పేసి. అబ్బాయిలను తెలుసుకోవాలంటే ఎట్లా అని చెప్పండి. అమ్మాయి పోతూ ఉంటుంది, అది సెక్సీగా ఉంటే మంచిగా ఉంటే వాళ్ళ తుక్కు చూడకుండా తలకాయ కింద వేసుకుంటే తను మంచోళ్ళు వర్జిన్ అని. మ్యారీడ్ కాబట్టి మనం అడగవచ్చు. సో ఫస్ట్ నైట్ జరిగినట్టుంది. సో ఫస్ట్ నైట్ రోజు తెల్ల బట్టలు తెల్ల బెడ్షీట్ వండుకుంటున్నాం చెప్పలేము. మీ రీజన్ ఏముండొచ్చు దీనికి? అంటే నాకు తెలిసి అమ్మాయి వర్జిన కదా తెలియడానికి అని చెప్పి వేస్తారు అని అనుకుంటున్నాను. మరి ఏంటండి అరాచకం? తెల్ల అంటే లోపల పాటలు గిట్ట కనిపిస్తాయి కదా వైట్ అంటే ఇట్లా మంచిగా చూనికి వాళ్ళకి రొమాన్స్ అనిపిస్తుంది, మనకు కూడా చూనికి అబ్బా కిరాకుందరా అనిపిస్తుంది. అంటే మధ్యలో కూడా తెల్లగా వస్తుంది అనుకుంటా కదా. మధ్యలో కూడా తెల్లగా వస్తుంది అనుకుంటా కదా. దేవుడా మధ్యలో తెల్లకి వస్తుంది కాబట్టి ఆ తెల్లగా ఉంటారా? అట్లానే అంటే ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత పొద్దున్నకల్లా ఎవరికి డౌట్ రావద్దు. దుప్పటి మధ్యలో బట్టల మధ్యలో కూడా ఏం తాకకుండా క్లియర్గా అట్లా అయిపోతుంది అన్నమాట. వైట్ వైట్ టూ కలిసిపోతుంది. అలా సెకలు అన్నారా నీలో? సరే ఫస్ట్ నైట్ 3 డేస్ ఉండుకుంటుంది మ్యామ్. ఎందుకు 3 డేస్ ఉంటావు? 3 డేస్ అంటే ఇప్పుడు
చాలా మోజులు ఉంటారు కదా పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు, చాలా మోజులు ఉంటారు కాబట్టి 3 డేస్ కంటిన్యూ, ఇక 3 డేస్ కంటిన్యూ, 3 డేస్ కంటిన్యూటీ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. 3 డేస్ 7-8 డేస్ పెడితే బోర్ కొడుతుంది కదా అన్న. బోర్ కొడతాడా? జరా 3 డేస్ అనుకో, జరా మంచి స్టార్టింగ్ కాబట్టి. స్టార్టింగ్ కాబట్టి వాట్? స్టార్టింగ్ కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా నా. ఇప్పుడు డైలీ ఆడేమనుకో, 7 డేస్ ఓవర్ చేస్తారా? 3 డేస్ అంటే ఏమన్నా తెలీదు, ఇక అంతా తెలియదా? నిజం ఇది తెలియదా? ఆంటీల దగ్గరికి ఎప్పుడు పోలే నా పోతే తెలుస్తుండే. ఆంటీల తోటి ఫస్ట్ నైట్ ఆంటీల దగ్గర పోతే తెలుస్తుంది. లే ఆంటీలు జర కొంచెం మంచిగా ఎక్స్పీరియన్స్ చెప్తారు కదా, ఇట్లా కాదురా తమ్ముడు ఇట్లా ఇట్లా చేస్తే ఇట్లా అని చెప్పి అట్లా. ఆంటీలు నా కూడా చెప్పండి బ్రో, నేను కూడా నేర్చుకుందాం అనుకుంటున్నా. ఆంటీలు ఎవరు? ఆంటీలు నా కూడా చెప్పు, నేను కూడా నేర్చుకుందాం అనుకుంటున్నా. ఏమో ఉంటారు కదా అన్న, అట్లా చెప్పుకుంటే గలీజ్ ఉంటుంది. ఏం చూసుకున్నా, బాయ్ఫ్రెండ్ ఉన్నాక వీరాబ్బాయి ప్రపోజ్ చేసినప్పుడు ఆయన పైన ఇంట్రెస్ట్ చూపెట్టారా? లేదు. సో మీరు యాక్సెప్ట్ చేశారా? చేశారా? చేశా. లేదు, చేయలేదు. సో ఒక బాయ్ఫ్రెండ్ పెట్టుకొని మళ్ళీ ఇంకొక రిలేషన్లో కూడా ఉన్నారు మీరు? ఉన్నా. అంటే అబ్బాయిలు కూడా ఉంటున్నారు కదా, అమ్మాయిలు ఉండకుండా ఎందుకు ఉండాలి? ఇదేంది 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 ఇదే ఇది నేను చూడలే. అడుగుదాం అనుకున్నాను, లైక్ అమ్మాయిలకి అంకుల్ పైన క్రషెస్ ఉంటాయా? అంకుల్ అంటే అరే అంకుల్ బాగున్నాడు అని. ఇంటి మొగుడికి ఎక్కువ, రంకు మొగుడికి తక్కువ అన్నట్టు ఉన్నాడు. ఉండొచ్చు కానీ నాకు తెలియదు, ఉంటది కానీ కొంతమంది. మీ ఫ్రెండ్స్ కి అయితే ఉన్నారా? మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా అంకుల్ పైన క్రషెస్ ఏమన్నా ఉన్నాయా? ఆ ఉన్నాయి. అంకుల్ బాగున్నాడు అని చెప్పేసి. ఆ ఉన్నాయి. వాళ్ళ చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. తెలిపోవాలి ఏంటో చెప్పి. ఇప్పుడు అంకుల్స్ ఎందుకు పడతారంటే, లైక్ ఆ టైప్ అయితే అమ్మాయిలు ఓకే, మనీకి ఇస్తాయి కాబట్టి. అంకుల్స్ దగ్గర మనీ ఉంటాయి, వాళ్ళ టైం వీళ్ళు వెళ్తారు, వీళ్ళకి కావాల్సిన మనీ వాళ్ళు ఇస్తారు, వీళ్ళ హ్యాపీనెస్ వీళ్ళకి ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో దట్స్ వై అంకుల్స్ ఎక్కువ ఇచ్చేస్తారు. పెళ్లి కొడుకు వస్తాడు అన్న, పెళ్లి కొడుకు తండ్రి వచ్చాడే మన. నమస్తే సార్. బాబు రాలేదా? ఏ బాబు? చంద్రబాబా? మోహన్ బాబా? మీ బాబు? మా బాబు చచ్చిపోయి చాలా కాలం అయింది. అమ్మాయిలు అందరూ అంకుల్స్ ప్రాపర్టీ చూస్తారు. అలాగే అనుకుంటారు కదా, మేము సెటిల్ అయితే చాలు, ఎవరైనా ఓకే, ఎవరైనా ఓకే అట్లా అని అనుకుంటా. ఆల్రెడీ మరీ చిన్నపిల్ల ఉందా, ఏదో డేసేద్దాం.